పేదరికమే ఆయు పట్టుగా చేసుకుని మైనర్ బాల బాలికలను మత మార్పిడికి పాల్పడుతున్న ఘరానా ముఠాను మల్కజ్గిరి పోలీసులు పట్టుకున్నారు. మల్కజ్గిరి పిఎస్ పరిధిలోని మౌలాలీలో పీన్ అర్ఫాన్ హోమ్ పేరుతో గత కొంతకాలంగా గుట్టు చప్పుడు కాకుండా ఆర్థిక ఇబ్బందులు తొలగిస్తామని ఆశ చూపి 17 మంది పిల్లలను హిందూ మతం నుండి ముస్లిం మతంలోకి మారుస్తున్నారని పక్కా సమాచారం అందుకున్న పోలీసులు రెస్క్యూ టీం ఏర్పాటు చేసి చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడుతున్న నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల వివరాలను ఏసీపీ సందీప్ వెల్లడించారు. ఎస్టర్డే మార్నింగ్ అరౌండ్ 11 o'clock మాకు కంప్లైంట్ వచ్చింది చైల్డ్ వెల్ఫేర్ కమిటీ నుంచి. ఏమని వచ్చిందంటే మౌలాలి ఏరియా మల్కాజ్గిరి పిఎస్ లిమిట్స్లో ఉన్న మౌలాలి ఏరియాలో ఒక వన్ కైండ్ ఆఫ్ స్కూల్ పెట్టారు విచ్ ఇస్ అన్రికగ్నైజ్డ్ రికగ్నైజేషన్ లేని సొసైటీ ఒకటి స్కూల్ నడిపిస్తుంది. దాంట్లో పిల్లలు ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో ఫ్రమ్ ఏజ్ ఆఫ్ 4 years to 15 years వాళ్ళందరికీ కూడా చదువు చెప్పిస్తామని తీసుకొచ్చి బట్ చదువు చెప్పేయకుండా వేరే యాక్టివిటీస్ చేస్తున్నారు అని ఒక కంప్లైంట్ వచ్చింది మాకు చైల్డ్ వెల్ఫేర్ నుంచి. వచ్చినప్పుడు సమ్ పీపుల్ ఎవరైతే పిల్లలు ఉన్నారో దే సమ్ పీపుల్ బిలాంగ్ టు ఎస్సీ అండ్ ఎస్టీ కమ్యూనిటీస్ కాబట్టి నాకు ఇన్వెస్టిగేషన్ ఆ పేపరు ఎఫ్ఐఆర్ చేశాక ఇన్వెస్టిగేషన్ నేను టేకప్ చేశాను. నేను అలాంగ్ విత్ ఇన్స్పెక్టర్ అక్కడ విజిట్ చేశాము. విజిట్ చేశాక మాకు మా ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే ఒక టెన్ మెంబర్స్ హెడెడ్ బై సిద్దికి అన్న అటువంటి వ్యక్తి ఒరిజినల్ నేమ్ వచ్చి సత్యనారాయణ. ఈయన రాజమండ్రి వాస్తవ్యుడు కాకపోతే 2003-2004 ప్రాంతంలో ముస్లిం కన్వర్ట్ అయ్యాడు. ముస్లిం కన్వర్ట్ అయ్యి అతను ఇంకొంతమంది కలిసి అందరూ లాస్ట్ 1 year బ్యాక్ ఒక పీస్ ఆర్ఫన్ సొసైటీ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు. ఫస్ట్ వరంగల్ ఎల్బీ నగర్ ప్రాంతంలో ఎస్టాబ్లిష్ చేసి దాని తర్వాత వాళ్ళు హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యారు. షిఫ్ట్ అయ్యి లాస్ట్ 1 year నుంచి ఎర్రకుంట ప్రాంతంలో ఈ స్కూల్ కమ్ హాస్టల్ అనేది నడిపించి లాస్ట్ 15-20 days బ్యాక్ ఆ ఒక లొకేషన్ని మౌలాలీకి షిఫ్ట్ చేశారు. అంటే ఒకటే ప్లేస్లో ఉంటే అటెన్షన్ అట్రాక్ట్ అవుతారన్న ఉద్దేశంతో మౌలాలీకి షిఫ్ట్ చేశారు. వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీళ్ళు అండర్ ప్రివిలేజ్డ్ అండ్ పావర్టీ అంటే డబ్బులు లేని వాళ్ళ ప్రాంతాలు ఉంటాయి కదా కొన్ని, అది కొన్ని డిస్ట్రిక్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ భద్రాచలం మహబూబ్నగర్ సూర్యాపేట్ ఆ ఒక డిస్ట్రిక్ట్లో ఇంటీరియర్ ఏరియాస్లో ఉన్నటువంటి ప్రజల వద్దకు వెళ్ళి మేము చదువు చెప్పిస్తామన్న వాళ్ళకి నమ్మకం కలిగించి పేరెంట్స్కి ఆ పిల్లల్ని కొంతమంది పేరెంట్స్ ఉన్న వాళ్ళని పేరెంట్స్ లేని అటువంటి వాళ్ళని చిన్న ఏజ్ గ్రూప్ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి ఉర్దూ అండ్ అరబిక్ లాంగ్వేజ్ అండ్ ఖురాన్ ఇవి రిసైట్ చేయించి వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళందరూ కూడా హిందూస్ 17 people హిందూస్ని ఇస్లాంకి కన్వర్ట్ చేసి కాకపోతే పేరు చేంజ్ చేయకుండా రిలీజన్ ఒకటి ఫెయిత్ ఒకటి చేంజ్ చేసి వాళ్ళకి ఉర్దూ అండ్ అరబిక్లో వాళ్ళకి స్టడీస్ చెప్పడం జరుగుతుంది. జరిగి వీళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే హ్యాస్ పాసిబుల్ హ్యాస్ ఎంతమంది అయితే అంతమందిని కన్వర్ట్ చేయాలి అంతమందిని కన్వర్ట్ చేసి వీళ్ళకి రిలీజన్ అయితే కన్వర్ట్ అవుతుంది కానీ పేరు మాత్రం అదే ఉంటుంది హిందూ నేమ్. వాళ్ళు ఎస్సీ ఎస్టీ ఏదైతే ఉంటుందో ఆ రిజర్వేషన్స్ ఉపయోగించి గవర్నమెంట్ సర్వీస్లోకి ఫ్యూచర్లో ఇలా చదువుకున్నాక గవర్నమెంట్ సర్వీస్లకు ఎంట్రీ చేసి అక్కడ ఉంచాలి. అంటే ఇది ఒక వన్ ఆఫ్ ది స్ట్రాటజీ అంటే రిజర్వేషన్ బెనిఫిట్స్ అవైల్ చేసుకోవాలి ప్లస్ రిలీజియన్ కూడా ఇస్లాం కన్వర్ట్ కావాలి. వాళ్ళ ఎగ్జాంపుల్ చూపించి ఇంకా చాలా మందిని అంటే ఇస్లామైజేషన్ అంటారు కదా అది చేయాలన్న ఉద్దేశంతో వీళ్ళ మత మార్పిడులకి పాల్పడడం జరుగుతుందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చాము వెరిఫై చేశాము వాళ్ళ దగ్గర ఉన్న ఇస్లామిక్ లిటరేచర్ కొన్ని అదర్ ఎవిడెన్సెస్ ఏదైతే ఉన్నాయో అన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. చేసి ఈ రోజు 10 మందిలో 9 మంది మాత్రం దొరికారు. ఒక అతను అబ్స్కాండింగ్ ఉన్నాడు ఆ 9 మందిని ఇప్పుడు రిమైండ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ 10 members వచ్చేసి ఫస్ట్ మొహమ్మద్ సిద్దికి అలియా సత్యనారాయణ, సెకండ్ అయిన మూటపోతుల ప్రవీణ్ అలియాస్ అబ్దుల్లా సయ్యద్ అబ్దుల్లా, ఫోర్త్ పర్సన్ మొహమ్మద్ షకీల్ అహ్మద్, ఫిఫ్త్ మొహమ్మద్ ఇస్మాయిల్, సిక్స్త్ అబ్దుల్లా ఈయన అబ్దుల్లా అనేటైనా కూడా, సిక్స్త్ అయిన అలియాస్ బత్తినా సోమేశ్వరరావు ఈయన మనుగురు అతను, ఇంకో అయిన సాగర్ A7, A8 అమేర్, A9 మొహమ్మద్ రబ్బానీ, A10 వచ్చేసి మొహమ్మద్ ఫియాజుద్దీన్. ఈ రుణమాఫీ అయిన రైతులకు ఇంతవరకు బ్యాంకర్ల దగ్గర ఉన్న రైతుల పట్టా పుస్తకాలు ఇవ్వలేదని సత్తుపల్లి